కేవలం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు సంచలనానికి తెరలేపిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి మానని గాయాన్ని మిగిల్చాయి. అనూహ్య పరిస్థితుల్లో గత 20 సంవత్సరాల నుండి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం కాకుండా ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుడి భుజంగా పేరు పొందిన ఈటెల రాజేందర్ రాజకీయ పరిణామాల క్రమంలో గత 5 నెలల క్రితం అత్యంత అవమానకర రీతిలో పార్టీ నుండి బయటకు వచ్చాడు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో తనదైన శైలిలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా రాజకీయ దురంధరులను సైతం వెనక్కి నెట్టి తనకున్న మంచి పేరును ప్రజల విశ్వాసాన్ని నమ్ముకొని ఉప ఎన్నికల బరిలో పోరాడిన ఈటెల రాజేందర్ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 13వ రౌండ్ పూర్తయ్యేసరికి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 8307 ఓట్ల మెజారిటీతో ఈటెల రాజేందర్ దూసుకువెళ్తున్నారు. ఏది ఏమైనా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నువ్వానేనా అన్నట్లుగా సాగిన బాహుబలి యుద్ధాన్ని తలపించిన ఉప ఎన్నిక ఫలితాల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారుతుందని పలువురు సీనియర్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించిన దళిత బంధు పథకం కూడా టీఆర్ఎస్ గెలుపును ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. మాత్రం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తిగా, 1000 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చిన వ్యక్తిగా, ప్రలోభాలకు గురి చేసిన వ్యక్తిగా, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తిగా ఒక మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి చెరబట్టి ఇవాళ ఒక వ్యక్తి మీద ఇంత బలప్రయోగం చేసి ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓడగొట్టాలని చెప్పి ఒక నీచమైన కుట్రకు తెలియపోయినటువంటి వ్యక్తిగా కేసీఆర్ మిగిలిపోతాడు. అంత ఉత్కంఠగా ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 5 నెలల 25 రోజులు సుదీర్ఘమైనటువంటి ఎన్నికలు, ఇంకొక 5 రోజులు మిగిలి ఉంది కాబట్టి ఇంత సుదీర్ఘమైన కాలం అయినప్పటికీ ఇన్ని డబ్బులు, ఇంత మద్యం, ఇంత అధికార దుర్వినియోగం పాల్పడ్డప్పటికి కూడా ప్రజలు ఇప్పటికి చెక్కు చెదరకుండా ధర్మాన్ని కాపాడుకుంటాం, మా బిడ్డని కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు అందించే స్ఫూర్తి ఏదైతే ఉందో అది ఆక్సిజన్ లాగా నాకు పనిచేసి ముందుకు నడిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా హుజూరాబాద్లో జరిగినటువంటి ఈ ఎన్నికలు ఒక అసాధారణమైన ఎన్నికలు. ఈ ఎన్నికలు ధర్మమే గెలుస్తుంది, హుజూరాబాద్ ప్రజలే గెలుస్తారు తప్ప కేసీఆర్ అహంకారం మాత్రం గెలవదు. ఇక్కడ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ప్రజలను చాలా భయభ్రాంతులకు గురి చేస్తారు, దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? చూస్తారు. నేను ఎదుర్కోవాల్సిన అక్కర్లేదు, నేను వ్యతిరేకించి అక్కర్లేదు. ప్రజలే వాళ్ళంతా వాళ్ళు ఇలాంటి పిచ్చి వేషాలను చీల్చి చెండాడేటువంటి రోజు వస్తారు, తప్పకుండా చెండాడతారు. భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్లో భారీ మెజార్తో తప్పకుండా గెలుస్తామని చెప్పి ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పుడు చెప్తూనే వస్తున్నాం, అదే జరుగుతున్నది. ఒక భయానక వాతావరణం సృష్టించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ విధంగా కుట్ర ఉండదో ఇక్కడ అదేవిధంగా కుట్ర ఉండింది. కానీ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అండతో వాళ్ళ రక్షణలో ఇలా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకున్నారు. భారీ మెజార్తో బీజేపీ గెలుస్తూ ఉన్నది. కేవలం డబ్బుల ద్వారా అహంకారంతోనే గెలవాలనుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి హుజూరాబాద్ ప్రజలు, మేము నియతదారులం, మేము నిజాయితీ పాలం, డబ్బులతో మా ఓట్లు కొనుగోలు చేయలేరని చెప్పి ఇవాళ ఓటు హక్కును వినియోగించుకుని భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి హుజూరాబాద్ ప్రజలందరూ కూడా గెలిపిస్తున్నటువంటి హుజూరాబాద్ ప్రజలకు నిజంగా సెలవిస్తున్నాం. ముఖ్యంగా వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలకు అందరూ కూడా నిజంగా రాష్ట్ర శాఖ తరఫున 2 చేతులు జోడించి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎట్టిపట్లో ఇంకా ఫలితాలు చూడండి, ఇంకా భారీ మెజార్టీ ఇంకా వస్తుంది, తప్పకుండా గెలుస్తాము. హుజూరాబాద్ గడ్డ మీద కాశాబ్ జెండ రెప్పరెప్పలు అడిపిస్తాం. ఈటల రాజేంద్ర గారు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నారు. ఇంకా బాగా ఈటందరూ భారతీయ జనతా పార్టీ గెలిచాక ఇంకోటి తీసుకొస్తారు. ఈటందరూ భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ సిబ్బంది పోటీస్తున్నారు. ఎవరు ఏం ఒత్తుకున్నా, ఎవరు ఎన్ని వాగినా అవి ఇవి పట్టించుకోము. ఈటల అందరూ పట్టించుకోరు, మేము పట్టించుకోము. ముఖ్యమంత్రి విశ్వాసం లేదు ప్రజలకు, ముఖ్యమంత్రి నమ్మకం లేదు. ఏం ఎట్లా అమ్ముతారు ముఖ్యమంత్రిని? దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు, తల నరుక్కుంటున్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు, అంబేద్కర్ గారు విగ్రహం పెడుతున్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, ఏమైంది? నా ఘర్కా నా ఘాట్కా ఇవ్వన పేదలు ముఖ్యమంత్రిని అసలే నమ్మరు. గుర్తుంచుకోండి, మళ్ళా పేదలకు సేవ చేసిన పార్టీని, పేదలకు అండగా ఉండే పార్టీని మాత్రమే, పేదల గురించి నిస్వార్థంగా
నిర్భయంగా ఆలోచించేటువంటి పార్టీలు మాత్రమే పేదలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, గెలిపిస్తారనే విషయాన్ని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలే, గ్రహించాలే, గమనించాలే, పద్ధతి మార్చుకోవాలి.